రాష్ట్రాన్ని మోసం చేసిన నాయకత్వం వచ్చే రాజీనామా చేయాలి. గత 5 రోజులుగా ఏదైతే ప్రధానమైనటువంటి పత్రికల్లో విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేయాల్సినటువంటి రైల్వే జోన్ని విజయవాడకు తరలిస్తున్నటువంటి కొన్ని ప్రకటనలు చూసాం. ఆ రోజే విశాఖపట్నం నగరంలో ఉన్నటువంటి అఖిలపక్షాలందరం కూడా, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వామపక్షాలు కానీ అందరం కూడా ఉద్యమాన్ని కార్యాచరణ రూపొందించి గత 4-5 రోజులుగా డిఆర్ఎం ఆఫీస్ ముట్టడి కానీ మొన్న చేసినటువంటి బంద్ కానీ లేకపోతే గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి ర్యాలీలు కానీ మీరు అందరూ కూడా చూశారు. నేటి వరకు ఎక్కడా కూడా కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి ఎక్కడా కూడా నిర్దిష్టమైనటువంటి ప్రకటన రాలేదు. గతంలో కూడా చెప్పాం, గత 4 రోజుల క్రితం కూడా చెప్పాం, 13వ తారీఖు సాయంత్రం లోపు నిర్దిష్టమైనటువంటి ప్రకటనతో విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నామనేటువంటి మాట కేంద్ర ప్రభుత్వం చెప్పకపోతే మాత్రం 14వ తారీఖు నుంచి జరగబోయేటువంటి ఉద్యమానికి జరిగేటువంటి నష్టానికి పూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలన్నటువంటి మాట గతంలో చెప్పాం. ఈరోజు కూడా అదే మాట మీద కట్టుబడి ఉంటాం. ఈరోజు ర్యాలీలు చేస్తామన్నా లేకపోతే మా పార్లమెంట్ సభ్యుడిని ప్రశ్నిస్తామన్నా ఈరోజు పోలీసులు అడ్డుకునేటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నారు. ఇదంతా కూడా నిరంకుశ ప్రభుత్వంలో ఈరోజు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంటే ఈరోజు మాటలను అన్నింటిని కూడా అనగదొక్కేటువంటి కార్యక్రమం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. మీ అనగదొక్కేటువంటి కార్యక్రమాలతో ఉద్యమాలను ఆపలేరు. ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉండాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది. లేనటువంటి పక్షంలో ఈ ప్రాంతంలో జరగబోయేటువంటి ఉద్యమాన్ని ఎవరు కూడా అనగదొక్కేటువంటి పరిస్థితి లేదు. 14వ తారీఖు నుంచి జరగబోయేటువంటి ఉద్యమంలో జిల్లా ప్రజలతో పాటు ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా పాల్గొనాలని, దాన్ని విజయవంతం చేయాలని, వెంటనే మనం ఏదైతే మన ప్రాంతానికి రావాల్సినటువంటి రైల్వే జోన్ సాధించుకుందామని చెప్పి మీ ద్వారా పిలుపునిస్తూ ఉన్నాం.